వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్. టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకుని వర్ధనపేట, పార్వతిగిరి, ఐనవోలు మండలాల్లో పార్టీ జెండా ఎగరవేసి మిఠాయిలు పంచారు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. సీఎం కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేయడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడాలని సూచించారు. పార్టీ కొరకు కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. నేటి నుండి 12వ తేదీ వరకు గ్రామ మండల కమిటీల నిర్మాణం చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఆరూరి. కేసీఆర్ గారి నాయకత్వం వదిలే, అరుణి రమేష్ అన్న నాయకత్వం వదిలే, కేసీఆర్ గారి నాయకత్వం వదిలే. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి మన అన్నశ్రీ గారు రాసినటువంటి తెలంగాణ గీతాన్ని దేశ రాజధాని ఢిల్లీలో మరి తెలంగాణ భవనాన్ని నిర్మాణం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, నిర్మాణానికి భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, మండల కేంద్రంలో ఘనంగా మా పార్టీ శ్రేణులు బ్రహ్మాండంగా జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీ ద్వారా నేను ఒకటే మా పార్టీ శ్రేణులకు మనవి చేస్తున్నా. టిఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తల్ని కడుపులో పెట్టుకుని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. రేపు ప్రజా సంక్షేమంలో, పాలన వ్యవహారంలో, ప్రభుత్వ పథకాల్లో ప్రజల వద్దకు, గడప వద్దకు తీసుకుపోయే బాధ్యత మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భుజాన వేసుకోవాలి. మరి నమ్మకంగా పనిచేసిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు. జై తెలంగాణ.